ఉండండి విప్పుల పైన హైవే వేస్తాం మీ మీద గుర్తుపెట్టుకోండి విశేషాలు ఇక్కడ మీరు గుంతలు పొడ్చలేరు రోడ్లు వేయలేరు రోడ్లు విస్తరణ కావాలి సిగ్గుందా ప్రభుత్వానికి మేము గుండాలా మేమన్నా పోలీసు వస్తే కూడా చెప్తా ఉన్నాం రేపులు చేసే వాళ్ళని మీరు రక్షించండి కుల్చేసేవాళ్ళని మామూలుగా కుమ్మ కానీ మేము ఏం చేస్తాం అందుకే పోలీసు అధికారులు కూడా చెప్పాం మా కేడర్ కింద రాయ్ బాబు ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీసు అధికారి మీ చేయకండి అలాగని చెప్పి ముందుకు వెళ్ళకుండా వద్దు చేతులు కట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ముందుకు వెళ్ళండి ఆగద్దు ఇదే ఇదే సోదరులే వారి కష్టాలు ఉన్నాయి అందుకని దృష్టిలో పెట్టుకోండి మొత్తం ఒకసారి చూసి మళ్ళీ అక్కడ మాట్లాడు ఇప్పట్లో బాధితుల వేదనను చూసిన పవన్ వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఎవరికి ఏమి జరిగినా ఎవరి ప్రాణాలు పోయినా దీని బాధ్యత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదేనన్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో ముఖ్యమంత్రిగా అంటూ ఆయన ఆరోపించారు తనపై రెక్కీలు నిర్వహించండి సుఫారీలు ఇవ్వండి సజ్జలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు పవన్ తన ప్రాణం తీసేందుకు అమరావతి గుంటూరు ప్రాంతాలలో సజ్జల గూండాలను ఏర్పాటు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు జనసేన అధినేత పవన్ ఇంత అడ్డగోలుగా చేశారంటే ఇది కుల్చివేత మార్చి 14న ఇప్పటం గ్రామంలో స్థలాన్ని సభ మీటింగ్ కి ఇచ్చారనే ఏప్రిల్ నెలలోనే వీళ్ళకి రోడ్డు వైడింగ్ అని వాళ్ళు చేశారు అనే ఒక ఇష్యూస్ ఆర్డర్ చేశారు రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు వీళ్ళు ఇప్పుడే రోడ్డు వైడింగ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన భూమి ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఆయన ఇల్లు నిన్న రోడ్డు 15 అడుగులు ఇక్కడ 60 అడుగులు 70 అడుగులు అక్కడ వర్తించదు చెప్పు చూపించగానే ఏమన్నారా మీరు అయితే ప్రజాస్వామ్యం అంటారా ఇది ప్రజాస్వామ్యం అయితే మీరు ఇలాగే చేస్తానండి సజ్జల గారు ఈ కూల్చివేతకి మీరే బాధ్యత తీసుకోవాలి ఈ కూల్చివేతకి బాధ్యతలు మీరే తీసుకోవాలి మీ వైసీపీ ముఖ్యమంత్రి మీ నాయకుడు బయట ఉన్నాడు చిలక పలుకులు పలుకుతాడు ఆయన క్షేత్రం చూసుకుంటాం రేపులు చేసేవాళ్ళు వెనకేసుకోండి మానభంగాలను చేసుకోవాలంటే ముందుకు తీసుకెళ్ళండి దోపిడీ చేసే వాళ్ళకి అండగా ఉండండి రోడ్లు విస్తాడు మీకు కన్వీనియంట్ మీకు మీ ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది అభివృద్ధి గుర్తొస్తుంది మీరు ఇలాగే చేస్తా ఉన్నాను ఒక రోజున మీ ఇడుపులపై ఎస్టేట్ లో మీ హైవే వేస్తాం ఒక రోజున ఆ రోజులు అంటే అట్టే కాలంలో లేవు మీరు ఇలాగే చేస్తా ఉండండి మార్డ్ని పట్టుకున్నట్టుగా ఒక కసాబ్ని పట్టుకున్నట్టుగా 3.5 గంటలకు దోరలు దూకి ఏం పనిలా మీరు నేను మేము ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకొని ముందుకు పోండి ఒక్క పోలీస్ అధికారిని చేయదు అలా అని చెప్పి మీరు ముందుకు ఆగకుండా ఆగద్దు ముందుకు పోతానే ఉండండి దెబ్బలు తినండి రక్తాలు ఈ రోజు నన్ను పోలీసు నన్న మా పార్టీ ఆఫీస్ ఆపేటే ప్రయత్నం చేశారు ఒకటే చెప్పా పోలీసులకి మీరు కొట్టేన రక్తం బద్దలు నా బద్దలు కొట్టాలి లాటితో కొట్టండి జైల్లో పెట్టుకోండి మీకు అలవాటే కదా వైసీపీకి ఉండడానికి అలవాటే కదా మీకు ఎదురు అలవాటే కదా మీరు చేసుకోండి మాకు ఏ ఇబ్బంది లేదు ఒక్క నిమిషం అవన్నీ మాకు ఓకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒకప్పుడు తెల్లదొరలతో పోరాడారు ఈసారి మీలాంటి గుండా వ్యవస్థ మేము పోరాడతాం ఈ జనరేషన్ చాలా ఖచ్చితంగా ఉంది వెనకడుగయ్యాం ఏ మాత్రం వెనకడుగయ్యాం మీరు ఇలాగే చేస్తా ఉండండి మేము చూసుకుంటాం ఇంత అడ్డగోలుగా చేశారంటే ఇది కూల్చివేత మార్చి 14న ఇప్పటం గ్రామంలో సారీ 5 మినిట్స్ సారీ సార్.
ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించారు. అయితే జనసేనని ఇప్పటంకు బయలుదేరిన వెంటనే ఆయన పార్టీ కార్యాలయం దగ్గరే ఆయనను పోలీసులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేనానికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులు ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా జనసేనని వినిపించుకోలేదు. తనకు ప్రజాక్షేమము ముఖ్యంగా ఇప్పటం ప్రజల క్షేమం ముఖ్యం, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తాను, అక్కడ ఉన్న వారిని పరామర్శిస్తాను, అక్కడ నేనేం నిరసన తెలిపేందుకు వెళ్ళట్లేదు, కేవలం పరామర్శించి వచ్చేస్తాను, బాధితులు నా కోసం వేచి చూస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు. ఇంకా అప్పటికీ కూడా పోలీసులు వినే పరిస్థితి లేని నేపథ్యంలో ఆయన పాదయాత్రగా బయలుదేరారు. ఆయన కాలి నడకన వెళ్లారు. దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఆయన హైవే మీద నడుస్తూ వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ తన వెహికల్లో ఇప్పటంకు చేరుకున్నారు. ఇక ఇప్పటంలో ప్రతి ఇంటిని ప్రభుత్వం ఏదైతే కూల్చివేసిందో ఆ ప్రతి ఇంటిని కూడా ఆయన పరిశీలించారు. అలాగే ఆ బాధితులందరినీ కూడా ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. తనను అంతం అందించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అమరావతి, గుంటూరులలో కొంతమంది గుండాలను నియమించారంటూ కూడా చెప్పారు. తాను దేనికి భయపడనని, పోలీసులు లాఠీ దెబ్బలకు కావచ్చు, లేదంటే జైలులో పెట్టినా ఎన్కౌంటర్లకు కావచ్చు, ఇటువంటి రెక్కీలు కావచ్చు, దేనికి కూడా తాను భయపడను అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వానికి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విధంగా గనక మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా కూడా త్వరలోనే మీ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రస్తుతం ప్రజల ఇళ్లు కూర్చారు, త్వరలోనే ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ కూడా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన వారందరినీ పరామర్శించిన తర్వాత తిరిగి గుంటూరు మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి మరోసారి అక్కడ ప్రసంగించారు. ఈరోజు మంగళగిరి నుంచి ఇప్పటం వరకు జరిగినటువంటి పవన్ పర్యటన, దాని తర్వాత పరిణామాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటన్నిటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్స్ రవికృష్ణ, శ్రీనివాస్, జయరామ్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, ఓవరాల్ పవన్ పర్యటనకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రవికృష్ణ, ఏంటి పవన్ పర్యటన ఏ రకంగా సాగింది, పోలీసుల తీరు ఈ పర్యటనలో ఏ రకంగా అనిపించింది, ప్రభుత్వం ఈ పర్యటనను కూడా అడ్డుకునేందుకు కొంతవరకు పోలీసులను ఉపయోగించినట్టు ఆరోపణలు చేస్తున్నారు జన సైనికులు, అందులో వాస్తవం ఎంత? అంటే శివ, మొట్టమొదటి నుంచి కూడా జనసేన నాయకుడు ఎప్పుడైతే ఇప్పటం గ్రామంలో తాను సందర్శిస్తానని చెప్పాడో అప్పటి నుంచి కూడా పోలీసులు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి అధికారులు కానీ ఆయన ఏ విధంగా అడ్డుకోవాలా అనేటువంటి ప్రయత్నం అయితే తీవ్రంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆయన ఇప్పటం గ్రామానికి వెళ్తానికని రెడీ అవుతున్న సందర్భంలో ముందు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ముందున్నటువంటి గేట్ ఏదైతే ఉందో గేట్ దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా మోహరించారు. ఆయన వెళుతున్నటువంటి వాహనాన్ని అడ్డుకున్నారు. అడ్డుకొని ఆయన్ని వెళ్ళనీయకుండా కూడా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఇటువంటి సందర్భంలో ఆయన వెంటనే కూడా పోలీసులతో మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఫస్ట్ కన్విన్స్గానే మాట్లాడారు. నేను ఏమి అక్కడ పోయి నిరసన తెలపడానికి కాదు, అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి జస్ట్ నేను వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వస్తాను, ఓదార్చి వస్తాను, అంతకు మించి ఇంకేమీ జరగదు, అక్కడ ఎటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీకు ఉండవు అని కూడా తెలియజేసినప్పటికీ కూడా పోలీసులు ఎన్నంటి పరిస్థితుల్లో ఇక వెంటనే కూడా పవన్ కళ్యాణ్ తాను కాలినడకన వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు అడ్డుకోవడానికి మీకు ఏ హక్కు ఉంటుంది అని సందర్భంలో ఇంకో వెర్షన్లోకి ఆయన వెళ్ళిపోయారు. మొత్తానికి పోలీసులు ఆ సందర్భంలో కూడా ఆయన వెంట వెళ్ళి ఇక్కడ వచ్చినటువంటి ఆదేశాలని మేము ఖాతరు చేయలేము, మీరు ఈ విధంగా వెళ్తే సరికాదు అన్నటువంటి సందర్భంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను వెళ్లకుండా ఎలా ఉంటానని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కూడా పోలీసులు ఒకవేళ అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన జనసేన కార్యాలయానికి సంబంధించినటువంటి గేటు దాటాడో గేటు దాటిన దగ్గర నుంచి కూడా ఒక ప్రవాహం లాగా జన సైనికులందరూ కూడా రావడంతో అక్కడ ఉన్న పరిస్థితుల్లో పోలీసులు కాదు కదా ఎవరి వల్ల కూడా కానటువంటి పరిస్థితి చేసినప్పటికీ పోలీసులు కూడా ఇక ఏమని లేని స్థితిలో ఆయన పాదయాత్రని అలానే కొంత దూరం ఒక 2-3 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఆ కారులో బయలుదేరి వెళ్ళటం అదంతా కూడా జరిగింది. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత ఆయన కోసం నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే జనసేనాని అక్కడికి వస్తాడు, వచ్చి మమ్మల్ని ఓదారుస్తాడు అని తెలుసుకున్న ప్రజలు నిన్నటి నుంచి కూడా చాలా హుషారుగా ఉన్నటువంటి పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది ఒక జనసేన నాయకుడు పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా వచ్చి తమను ఓలార్స్తారు అని తెలిసేటప్పటికి కూడా వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి మహిళలు ముఖ్యంగా మహిళలు అయితే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆయన రావడంతోనే ఆయనకి నీరాజనాలు అయితే పెట్టారు అక్కడ ఎవరెవరైతే ఇల్లు దెబ్బతిని ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆయన వెళ్ళడం జరిగింది అదేవిధంగా వాళ్ళని పరామర్శించారు ప్రతి ఒక్కరిని ఓదార్చారు వాళ్ళతో కూర్చొని మాట్లాడారు ఆ సందర్భంగా కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా ఇప్పుడు దాకా సీఎం జగన్ కాదు షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్కెచ్ మొత్తానికి కారణం ఆయనే ఇటువంటి కుట్రల కుతంత్రాలు పనిస్తున్నాడని కూడా ఆయన తెలియజేశాడు తానేమి ఈ కుట్రల కుతంత్రాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తాను తాన్ని ఉరితీసినా లేకపోతే ఎన్కౌంటర్ చేసినా కూడా సిద్ధంగానే ఉన్నానని ఇటువంటి సందర్భంలోనే తన రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆయన చెప్పాడు అటువంటి సందర్భంలో తను అరెస్టు చేయటమో లేకపోతే అడ్డుకోవటమో అనేది ప్రభుత్వానికి అంత తేలికైన వ్యవహారం కాదు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కడైతే ఇప్పటం గ్రామంలో ఆయన దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ పరామర్శించిన తర్వాత అక్కడ వచ్చేటువంటి దారి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మల్లెతోటలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవటం వాళ్ళకి కూడా వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగేటప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయానికి రావడం జరిగింది కార్యాలయానికి వచ్చిన సందర్భంలో కూడా అక్కడ పరిస్థితి కనుక చూసుకున్న మాత్రం జన సైనికులు కానీ ఆయన అభిమానులు కానీ విపరీతంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉందో హాల్ సరిపోలేని పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వాళ్ళందరినీ కూడా హాయ్ చెప్పి వెళ్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత కొద్దిగా జస్ట్ మాట్లాడిన పరిస్థితి అయితే కనపడింది మొత్తానికి అక్కడ సందర్భంగా ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే దీనికి మొత్తానికి స్కెచ్ గీసినటువంటి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో వీళ్ళందరికీ కూడా త్వరలోనే గుణపాఠం చెప్తానని అన్నారు ఆయనే ఇప్పుడు తనని తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి సిఫారీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా ఆయన ఆరోపణలు అయితే చేశాడు అదేవిధంగా ఎవరైతే గూండాలు వైసీపీకి చెందినటువంటి గూండాలు వీళ్ళు ఉన్నారో తను హతమార్చేందుకు వాళ్ళందరినీ కూడా గుంటూరు అమరావతి పరిసర ప్రాంతాల్లో వాళ్ళని ప్రజెంట్ వాళ్ళని ఉంచారని తన మీద తనని హత్య చేసేందుకు కూడా ట్రై చేస్తున్నట్టు కూడా తెలిసిపోయాడు అటువంటి సందర్భంలో తానేమి వీళ్ళు చేసే కుట్రల కుతంత్రాలకు భయపడటం కానీ అట్లాంటి పరిస్థితి ఏముండదని జన సైనికులే తనకు అండగా ఉన్నారని తన ఒక్కసారి తన టచ్ చేసి చూస్తే తానంటే ఏంటో తెలుస్తుంది తన షర్టు పట్టుకుంటేనే చాలు మీకు ఎటువంటి పరిస్థితులు వస్తాయనేది మీకే త్వరలోనే అర్థమవుతుంది అని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం జనసేన అని మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక వార్ మోడ్లోనే వెళుతున్నారు గతంలో మాదిరిగా కూడా డిఫెన్స్ మోడ్ అనేది లేదు ఓన్లీ ఎఫెన్స్ మోడ్లోనే ఆయన వెళుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఒక్కరికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జనసేన అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించినట్టుంది నేనున్నాను నేను విన్నాను నేను వస్తాను ఏది జరిగినా కూడా నేను మీ రైట్ రైట్ రవికృష్ణ మీరు లైవ్లోనే వేచి ఉండండి మరోసారి మిమ్మల్ని సంప్రదిస్తాను ఇక శ్రీనివాస్ ఏంటి సిచ్యువేషన్ ఈరోజు మొత్తం జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తాం ముఖ్యంగా పర్యటన